సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్ల బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్, ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం, డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2, సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.